డ్రై ఫ్రూట్స్ బేబీకి ఎప్పటి నుంచి ఇవ్వాలి డ్రై ఫ్రూట్స్ తొమ్మిది నెలల నుంచి ఇస్తే సేఫ్ కొందరు మొదలు పెట్టడమే ఆరో నెల నుంచి రైస్ తో పాటుగా రకరకాల పప్పులు అలాగే డ్రై ఫ్రూట్స్ కలిపి ఉగ్గు పౌడర్ తయారు చేసి ఇస్తూ ఉంటారు ఇది పొరబాటు అప్పటిదాకా పాలు మాత్రమే అరిగించుకునే శక్తి ఉండే బేబీకి అన్నప్రాసన ప్రాసన్న ఆవకాయ అన్నట్టు అన్ని ఇచ్చేయటం సరికాదు కేవలం తేలికగా అరిగే అలాగే ఎలాంటి అలర్జీ కలుగజేయని రైస్తో మొదలుపెట్టి ఒక్కొక్కటిగా పెసర కందిపప్పు లాంటి పప్పులు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎనిమిది నెలలకు రైస్ అలాగే పప్పుతో పాటు వివిధ రకాల కూరగాయలు పండ్లు అలవాటయ్యాక మాత్రమే బాదాం కాజు పిస్తా వాల్నట్ లాంటివి ఎనిమిది లేదా తొమ్మిది నెలలకు బేబీ తినగలిగే కెపాసిటీ బట్టి మొదలు పెట్టాలి ప్రతి ఒక్క బేబీ ఒకేలా ఫుడ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ప్రీటర్మ్ బేబీస్ వెయిట్ తక్కువగా పుట్టిన బేబీస్కి కొంచెం ఆలస్యం కావచ్చు కాజు పిస్తా కిస్మిస్ ఇవన్నీ కూడా పేస్ట్ లేదా పౌడర్ రూపంలో ఉండాలి అన్నిటికంటే బెస్ట్ డ్రై ఫ్రూట్ ఏది వాటిలో ఉండే పోషకాలు ఆధారంగా ఆప్రికాట్స్ ఫిక్స్ డేట్స్ మంచివి అలాగే బాదాం అండ్ వాల్నట్స్ కూడా పదహారు నెలలలోపు బేబీస్కి ఏకంగా డ్రై ఫ్రూట్స్ ఇవ్వకూడదు అవి గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది కాజు బాదం వాల్నట్స్ పిస్తా ఎంచుకున్నప్పుడు అన్సాల్టెడ్ ఎంచుకోవాలి డొల్లగా ఓల్డ్ స్టాక్ కానివి వాడుకోవాలి ఆల్మండ్స్ అలాగే పల్లీలు అలర్జీ కలుగు చేయగలవు సో అన్నీ కలిపి ఉగ్గు తయారు చేసి బేబీకి పెట్టి అలర్జీ వస్తే ఏ పదార్థం వలన అలర్జీ వచ్చింది తెలుసుకోవడం కష్టం అందుకే ఒక్కొక్కటిగా పరిచయం చేయాలి పల్లీలు తొమ్మిది నెలల తర్వాత ఇస్తే మంచిది ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి బేబీకి మంచిది కదా అని అన్నీ ఒకేసారి వద్దు అరిగించుకోలేరు ఫలితంగా మోషన్స్ కావచ్చు అలర్జీ రావచ్చు పదహారు నెలల నుంచి నానబెట్టిన ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ బేబీస్కి చెరో ఐదు ఇవ్వచ్చు ఆల్మండ్ క్యాష్యూ అలాగే పీనట్ బటర్ ఇలా వేరువేరుగా రెడీమేడ్గా దొరుకుతున్నాయి తొమ్మిది నెలల తర్వాత రోస్ట్ చేసిన హోల్ వీట్ బ్రెడ్ మీద వీటిని రాసి ఫింగర్ ఫుడ్స్లా ఇవ్వచ్చు తొమ్మిది నెలలకు ఒకటి లేదా రెండు జీడిపప్పులు రాత్రంతా నానబెట్టి పగలు ఓట్స్తో లేదా రైస్ అండ్ పప్పు లేదా రాగి జావతో కలిపి ఇవ్వాలి లేదా మ్యాష్ చేసిన ఫ్రూట్ లేదా వెజిటబుల్తో ఇవ్వచ్చు ఈ విధంగా పిస్తా కూడా ఇవ్వాలి ఒకే రోజు అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి ఇవ్వకుండా దేనికి దానికి ఇస్తే బేబీకి రుచి అలవాటు అవుతుంది అలాగే బారంలో కనీసం మూడు రకాల డ్రై ఫ్రూట్స్ అందేలా తొమ్మిది నెలల నుంచి చూస్తే చాలు డైరెక్ట్గా డేట్ పేస్ట్ తినిపించొద్దు ఇది అప్పటికే ఒకటి రెండు టీత్ వచ్చి ఉంటే అక్కడ అతుక్కుని క్యావిటీస్ కలుగు చేస్తాయి డేట్స్ కలిపి నానబెట్టిన నీటిని బేబీకి ఇస్తూ నానిన డేట్స్ని పేస్ట్ చేసి పాయసంలో స్వీట్నెస్ కోసం వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే రోజుకి ఏ డ్రై ఫ్రూట్ అయినా సరే ఒకటి లేదా రెండు మాత్రమే చాలు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు లైక్